అదే సార్, అన్నా క్యాంటీన్లు కూడా పార్టీ ప్రచారానికి ఉపయోగించినటువంటి పరిస్థితి మేము చూసాం అధ్యక్ష. దాన్ని కూడా పసుపు రంగ అధ్యక్ష ఎక్కడ పోయినా కూడా నిజంగా పేదవానికి భోజనం పెట్టాలనేటువంటి కాన్సెప్టా, పార్టీ ప్రచారం చేసుకోవాలనే కాన్సెప్టా? నిజంగా హృదయపూర్వకంగా అయితే చిత్తశుద్ధి అయితే పేదవానికి అన్నం పెట్టాలి కాదు అధ్యక్ష. ఇదే పథకాన్ని అన్నపూర్ణ క్యాంటీన్ అనే పేరు పెట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఆయన అక్కడ ఈ పథకానికి అన్నపూర్ణ క్యాంటీన్కి ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు చేసింది కేవలం 1.5 లక్షల రూపాయలు పెట్టి ఆయన ఈ పథకం ద్వారా పేదలకు అన్నం పెడతా ఉంటే, తెలుగుదేశం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క అన్నా క్యాంటీన్కి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు చేయటం వెనకమాల ఉన్నటువంటి ఏదైతే దోపిడీ జరిగిందో దాన్ని ఖచ్చితంగా బయటికి తీయవలసిందిగా గౌరవ మంత్రి గారిని తమ ద్వారా నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఒక్కొక్క క్యాంటీన్కి 1000 అసెంబ్లీ దాకా కట్టారు అధ్యక్ష. సుమారు 40 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ కూడా అయ్యింది అధ్యక్ష. దానికి దీంతో 40 లక్షలు ఎక్స్పెండిచర్తో ఒక్కొక్క క్యాంటీన్కి ఖర్చు పెట్టారు అధ్యక్ష. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని అందుకే అధ్యక్ష ఫస్ట్ ప్రెసిడెంట్లోనే తమకు వచ్చి చెప్పారు అధ్యక్ష. కావచ్చు దీన్ని మూసివేయడం అనేది జరగలేదు, కానీ దీని తాలూకు ఉద్దేశాలని ఈ పాలసీని ప్రయోజనం ఇది ఈ పాలసీని ఒక ప్రయోజనాత్మక చేస్తూ అది ప్రజలకు ప్రయోజనం కనుక ఉండాలనే ఉద్దేశంతో వచ్చి ప్రభుత్వం చర్చిస్తూ ఉంది అధ్యక్ష. అందుకే దీని మీద వచ్చి కార్యాచరణ రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఆ కార్యాచరణ రూపొందించి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఈ క్యాంటీన్స్ ఉండాలి, ఆ క్యాంటీన్ లోపల వచ్చిన ప్రయోజనాలు ఏంటి, ఆ ప్రయోజనాలు ఎవరికి అవి అందాలనేది ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఇది ముందుకెళ్తున్నాం అధ్యక్ష.